నిన్న రాత్రి హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ లో ట్విట్టర్ టిల్లు బావమర్ది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీ జరిగినట్టుగా పూర్తి మీడియా ద్వారా సమాచారం వచ్చింది బయట పూర్తిగా ప్రచారం జరుగుతామన్నది పక్క సమాచారం కూడా రావడం జరిగింది కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడినట్లుగా ఈ డ్రగ్స్ తో సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేయడం చేస్తే ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఈ పార్టీలో ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులన్నట్టుగా ప్లస్ ఆయనకు దగ్గర సంబంధించిన వ్యక్తులున్నట్టుగా ముఖ్యంగా డ్రగ్స్ సప్లై చేసినటువంటి ప్రధాన వ్యక్తులు అందరూ ఉన్నట్టుగా ఇలా సమాచారం వచ్చింది కాబట్టి ఈ విషయంలో వెంటనే సీరియస్ గా విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ముందుగా టవర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయండి దాన్ని గుర్తించండి మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం బహిర్గతం చేయాలి దాంతోపాటు ముఖ్యమైన వ్యక్తుల పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు దళ ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత్యం కారణంగా పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ ఇలా ఇద్దరు ఒకటనే విషయం వాస్తవము ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది కాబట్టి వారే స్వయంగా దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్తాం ఉక్కుపాదం ముహూర్తం అంటే కేవలం ట్విట్టర్ టిల్లు కుటుంబానికి స్వేచ్ఛనిచ్చిరా మీరు డ్రగ్స్ తీసుకునే స్వేచ్ఛనిచ్చిరా అదేనా డ్రగ్స్ మీద ఉక్కుపాదం అంటే అదేనా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం అంటే అనేక సందర్భాల్లో నేను సవాల్ చేసినప్పుడు కూడా శుద్ధ పూసలకు వేసినటువంటి ట్విట్టర్ టిల్లు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు స్వయంగా మీ బామర్ది ఫామ్ హౌస్ లోని అలా డ్రగ్స్ దొరికినాయి డ్రగ్స్ మీద వరుసకోరు మీకు చూపెట్టరు బనియన్ లోపట్నో షర్టు లోపట్లనో బాత్రూమ్లలోనో టేబుల్స్ కిందనో డ్రగ్స్ పాకెట్స్ దాచిపెడతారు తప్ప తూతూ పంద్రంగా మీద తనిఖీలు చేసి వీడియోలు తీసి మేము మొత్తం పూర్తిగా తనిఖీలు చేస్తాం మాకు ఎక్కడ దొరకలేదని చెప్పి లాస్ట్ కు కొండను తలివి ఎలికలు పట్టినట్టుగా పోలీసులు వివరిస్తే ఇలా పక్క మేము చెప్తున్నాం ఈ విషయంలో పక్క సమాచారం వచ్చింది కాబట్టి అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి ఇలా ట్విట్టర్ టిల్లు కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటనే విషయాన్ని ఇలా ప్రజలు పక్కా నమ్ముతారు ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి కూడా ఇద్దరు ఒకటే పిలుతారు ఇప్పటికే ఇంకా అనుమానం కాంగ్రెస్ పార్టీ మీదే కాబట్టి ఇప్పటి కూడా కేసీఆర్ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో గాని డ్రగ్స్ కేసులో గాని కాళేశ్వరం కేసులో గాని కాబట్టి ఈ కేసు కూడా లాస్ట్ ఏమీ లేదని చూపెట్టే ప్రయత్నం ఆల్రెడీ ప్లాన్ నడుస్తున్నది కాబట్టి కేంద్ర నిఘా వర్గాలు కూడా మేము సమాచారం ఇస్తున్నాం తప్పకుండా దీన్ని వదిలిపెట్టొద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్